నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి తెలుగు రాష్ట్రాలలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్కు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ మరో రెండు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని అన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు డిఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి వరదల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది చాలా ప్రాంతాలు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఉదయం నుండి భారీ వర్షం కురుస్తోంది భారీ వర్షాలతో ముంబైలో ఇరవై నాలుగు గంటల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు భారీ వర్షపాతం హెచ్చరికల నేపథ్యంలో ముంబైలోని బీచ్లను సందర్శించడాన్ని నిషేధించారు అధికారులు వర్షాల కారణంగా కొన్ని రైళ్ల స్కెడ్యూల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు కర్ణాటకలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల ధాటికి ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ముఖ్యంగా దక్షిణ కన్నడ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో స్థానిక స్కూళ్లు విద్యా సెలవులను ప్రకటించారు లోతట్టు ప్రాంతాలు చెరువులు సముద్రం వద్దకు ప్రజలు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు ఇక దక్షిణ కన్నడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు అని స్పష్టం చేసింది కేరళలోనూ కొండపోత వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి తాజాగా కేరళ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు హిమాచల్ ప్రదేశ్లోనూ వర్షాలు ఊపందుకున్నాయి షిమ్లా బిలాస్పూర్ హమీర్పూర్ ఉనా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు కంగ్రా మండి సిర్మౌర్ సోలాన్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు